రైతు సంక్షేమం స్వయం సమృద్ధి కోసం కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు బంద్లు ఆందోళనలు నిర్వహించడం దుర్మార్గమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ జాతీయ కౌన్సిల్ నాయకులు కర్రి ప్రభాకర్ బాలాజీ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. సాగు చట్టాల్లోని వాస్తవాలను మరుగుపరిచి రైతులను ప్రజలను తప్పుదారి పట్టించుకోవడం ప్రతిపక్షాలకు సమంజసం కాదన్నారు. రైతుకు కనీస మద్దతు ధర ఉండదని భూమి హక్కుల ప్రమాదంలో పడుతుందని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అడప రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి నగేష్, యువమోర్చా పట్టణ అధ్యక్షులు గరగ ప్రసాద్, కోట రాంబాబు పాల్గొన్నారు. అప్పుడు ప్రభుత్వాలు ఏ రకమైన నిర్ణయం కూడా 2014 దాకా తీసుకోలేకపోవడం జరిగింది. 2014లో మరి మోడీ గారు అధికారంలో రాగానే భారతీయ జనతా పార్టీ పార్టీ కోట్లాది మంది రైతులు కలిసి ఈ రైతులు ఏ రకమైన మేలు చేయాలి అన్న దాంట్లో ఒక ఆర్గ్యుమెంట్ డిస్కషన్ పెట్టి లక్షలాది సెమినార్స్ చేసి ఆ సెమినార్స్ ద్వారా ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు రైతు చట్టాలు చేయడం జరిగింది. రైతు చట్టాలు వ్యతిరేకించే జనంతా పాలయ్యా చెప్పారు, మీతో కూడా చెప్పారు. పంజాబ్ దగ్గర హర్యానా దగ్గర ఉన్న ఒక మండేస్ మీటింగ్ చేసే ముఠాలు చేస్తున్న కార్యక్రమం, దీనికి ఉదాహరణ ఎర్రకోట ఎక్కి దౌత్యం చేసి తుఫాను కాల్చుకోవడం, మరి జరిగిన వారం క్రితం పేపాల్తో బిస్కీ తెచ్చి బిర్యానీ బొట్టలో బిస్కీలు గ్లాసుల్లో పోసి తాగడం, ఇవన్నీ మనం టీవీల ద్వారా చూడటం జరిగింది. అంటే ఒక స్వతంత్రమైన ఆలోచనతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రభుత్వానికి ఏదో అరాచకం అరికట్టాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్న ఈ ప్రాంతీయ పార్టీలు కానీ కొన్ని శక్తులు ఓటు బ్యాంక్ శక్తులు చేస్తున్న కొన్ని మునిగిపోయే పడవలాంటి పార్టీ కొన్ని ఉన్నాయి, వారు చేస్తున్న కార్యక్రమం. ఎందుకంటే ఇవాళ ఈరోజు మోడీ గారు అధికారంలో వచ్చిన తర్వాత రైతులు ఏ రకంగా